హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువజయం ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి అట్లాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి ఏ ఏ విధుల్లో విఫలమైనట్లయితే వాళ్ళు తమ ఉద్యోగాల నుంచి తొలగించబడతారో తెలుసుకోబోతున్నాము సో వీడియో నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నూతన పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారము ముఖ్యంగా ఈ చెప్పబడుతున్నట్టు విధుల్లో విఫలమైనట్లయితే మాత్రము ఉద్యోగం నుంచి తొలగించబడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఒకసారి మీకు రిమైండ్ చేయదలుచుకున్నాను వినండి సో ఫస్ట్ పాయింట్ వచ్చి జనన మరణ వివాహాల రిజిస్టర్ను ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించాలి జనన మరణ మరియు వివాహాల రిజిస్టర్ నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ఏర్పడినటువంటి సాధారణ ఖాళీలు అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ కానివ్వండి వార్డు సభ్యులకు సంబంధించి ఏవైనా ఖాళీలు ఏర్పడినట్లయితే తగినటువంటి సమయంలో జిల్లా కలెక్టర్కు తెలియజేయాలి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం వీధి దీపాలు ఎల్లప్పుడూ పనిచేసే విధంగా చూసుకోవాలి నైంటీ పర్సెంట్ స్ట్రీట్ లైట్స్ నెక్స్ట్ గ్రామాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి దీనికోసం మరి పంచాయతీ కారు ఏం చేయాలి అని అంటే రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధులను తనిఖీ చేసి ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సిబ్బంది చేత సరిచేయించాలి నెక్స్ట్ ప్రతి ఇంటి యజమానికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలి అట్లాగే ఈ ఉమ్మడి స్థలాలు కానివ్వండి గ్రామ పంచాయతీ శివారు ప్రాంతాలు కానివ్వండి బంజర్ భూములు కానివ్వండి అక్కడ పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టాలి గ్రామ పంచాయతీలోని రహదారుల వెంబడి మరియు ఖాళీ ప్రభుత్వాల స్థలాల వెంబడి మొక్కలను నాటాలి నాటిన మొక్కలను క్రమం తప్పకుండా నీటిని ఇస్తూ ఎనభై ఐదు శాతం మొక్కలు బ్రతికేలా చూడాలి గ్రామ గణాంకాలను ప్రతీ నెలకు ఒకసారి క్రమబద్ధీకరించాలి అంతేకాకుండా గ్రామ పంచాయతీ క్రియాశీలకంగా పనిచేయడం కోసం పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసించాలి ఓకే పంచాయతీ కార్యదర్శి యొక్క పనితీరు నివేదిక ప్రతీ నెల ప్రజలకు అందుబాటులో ఉంచాలి వాటిలో ఏమైనా లోపాలు గమనించినట్లయితే పంచాయతీ కార్యదర్శి క్రమశిక్షణ చర్యలకు గురి అవ్వడం జరుగుతుంది అట్లాగే గ్రామ పంచాయతీ నుంచి అనుమతి లభించినా లేదా ఏదేని ఆదేశాలు జారీ అయినా దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు పంచాయతీ కార్యదర్శి మరుసటి రోజు జారీ చేయాలి ఖచ్చితంగా సో ఇటువంటి విధుల్లో విఫలమైనట్లయితే మాత్రము పంచాయతీ కార్యదర్శి అనేటటువంటి వాడు తమ ఉద్యోగం నుంచి తొలగించబడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో